సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యతలు వహించాలని కృష్ణా జిల్లా శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ గా ఉన్న సలాం ఆటో ఎక్కిన వ్యక్తి భాస్కర్ రెడ్డి 70,000 రూపాయలు పోయినవని ఫిర్యాదు చేస్తే ఈ విధంగా చనిపోయేలా వేధించడం సమంజసం కాదని ఆయన అన్నారు. మండలి చైర్మన్ షరీఫ్ పై ఈ ప్రభుత్వంలో పెద్దలు అందరూ నోటితో మాట్లాడలేని విధంగా ఆయనపై నీవు ముస్లింకే పుట్టావా అనేలా వ్యవహరిస్తోంది అని అన్నారు. రాష్ట్రాన్ని కంట్రోల్ చేయవలసిన మీరే ఇలా చేస్తే ప్రజలు అధికారులు ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. మీకు దమ్ముంటే సలాం ఘటనపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని, సలాం మరణ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుని రావాలని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ఆయన్ని దుర్భాష ఒక మంత్రులు శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా శాసనమండలి సభ్యులు అందరూ కూడా దుర్భాష లాంటి సంఘటన కానీ, మరి కాకినాడలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం స్వయాన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడే చేస్తే దాని వెలుగులోకి రాకుండా చేయడానికి వాళ్ళ తల్లిని స్నానాలు చేస్తుండగా ఫోటోలు తీసి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులు గురి చేసి ఆ యొక్క బాలిక తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సహించిన పరిస్థితులు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఏదైనా ఒక రాష్ట్రంలో ఐదేళ్ల పరిపాలనలో ఒకటి రెండు సంఘటనలు జరగడం మనం చూస్తూ ఉంటాం, కొన్ని మన కంట్రోల్లో లేకపోవటం. కానీ రోజుకు ఒక సంఘటన, ఇవాళ 17 నెలల్లో 1700 సంఘటనలు జరగడం అంటే అవి కూడా అత్యంత దారుణం. ఒక వ్యక్తికి గుండు గీస్తే అసలు గుండు గీయటం అని చెప్పి ఏంటని 45 రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా స్పందిస్తారు. ఒక నలుగురు కుటుంబం అత్యంత దారుణంగా ఆత్మహత్య గురైతే 4 రోజుల తర్వాత హోమ్ మినిస్టర్గా స్పందిస్తారు. మేము చాలా నష్టపరిహారం ఇచ్చాం, ఇంకేం కావాలంటే అంటే ఒక నలుగురు ఆ పసిపిల్లలు ముక్కుపచ్చరాని పరిస్థితి, జీవితం ఇంకా ఏమాత్రం అనిపించిన పసిపిల్లలు కూడా ఆ మరణానికి ఈ పరిస్థితి దారితీసాయంటే దానికి 25 లక్షల రూపాయలు చచ్చిపోయిన వాళ్ళకి ఆ కుటుంబంలో ఎవరూ లేరు, ఎవరే ఉంటారు, దూరం చుట్టారు, ఒక సమాజం అంతా చుట్టారుంటారు. అవి దృష్టిలో 10 లక్షలు ఇచ్చాం కాబట్టి సరిపోయిందని చెప్పి కొందరు ముస్లిం నాయకులతో సాక్షి పత్రికలో రకరకాల వ్యాఖ్యానాలతో చాలా న్యాయం చేసిన సమాజానికి అనే విధంగా చెప్పించి మీరు తృప్తి పడతా ఉన్నారు. ఇది అత్యంత దారుణం. ఈ సంఘటన మీద ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, భాస్కర్ రెడ్డి గారు అనే వ్యక్తి కానీ, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా విలువ తీయాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా మా ప్రోత్సాహం నా ఆత్మహత్యకి ప్రోత్సహించారు ఫలానా ఫలం చెప్పినప్పుడు వాళ్ళ మధ్య పెట్టే సెక్షన్లు ఏంటండి, దానికి అటెంప్ట్, దానికి అనేకమైన సెక్షన్లు, కఠినమైన సెక్షన్లు ఉన్నాయి. అవి ఏమీ కాకుండా ఇమీడియట్గా బెయిల్ ఇచ్చే విధంగా సెక్షన్లు పెట్టారు. మేము పోలీసులకు బెయిల్ ఇచ్చిన దాంట్లో మేము మాట్లాడుకున్నాం. వారిని అంత కఠినంగా ప్రవర్తించడానికి ప్రోత్సహించిన ఆ నాయకులు వెలికి తీయాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాం. ఇవాళ రాజ్యంలో పరిపాలన ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల అరాచకమైన విధానాలు రోజు జరుగుతున్నాయి ప్రజల్లో. అలాంటి పరిస్థితులను అడ్డుకట్టడానికి ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకొని, కక్ష సాధింపులు మార్చుకొని, మీరు ప్రజా శ్రేయస్సు మీద దృష్టి పెట్టి పరిపాలన చేయండి. లేకపోతే ఏ విధంగా అమెరికాలో చూసామో ఆ అధ్యక్షుడు బంకర్లో దాక్కునే పరిస్థితి కలిగిందో అలాంటి పరిస్థితి మీకు కూడా కలగకుండా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు.